పిఎసి సమావేశంలో మనం చర్చించి ఒక గవర్నర్ గారి ప్రసంగం సందర్భంగా మాత్రం మనం డెకోరం మెయింటైన్ చేద్దాము. కొత్త రాష్ట్రము, కొత్త శాసనసభ ఉన్నతమైనటువంటి సంప్రదాయాలు నెలకొల్పే విధంగా ముందుకు పోవాలని మీ ఆధ్వర్యంలోనే సార్ అందరం కలిపే నిర్ణయం తీసుకున్నాం. అధ్యక్ష, మీరు ప్రజా సమస్యలు చర్చించకూడదనో, ప్రజా సమస్యల్ని పక్కకు తీసుకుపోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. అధ్యక్ష, మీరు ఇష్ట పోయిన సమావేశాల్లో మీరు చాలు అనేదాకా మేము సభ జరిపినాం. మీరు ఏ అంశం లేవనెత్తినా ప్రభుత్వం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉందని చెప్పాం. మీరు ఎన్ని రోజులు మాట్లాడినా ప్రభుత్వం మాట్లాడడానికి సిద్ధంగా ఉందని చెప్పాం. ఒకటే ఒకటి మేము కోరింది, స్వయంగా మీరే ఆ గౌరవ సభ్యులకు ఫోన్ చేసి మరీ ఫోన్లో చెప్పారు, మీరు డెకోరం మెయింటైన్ చేయండి లేకపోతే ప్రభుత్వం చర్య తీసుకోవాల్సి వస్తుంది అని బీఎస్సీలో చెప్పుకున్నాం. ప్రతి సభ్యుడికి కూడా మీరు ఫోన్ చేసి రిక్వెస్ట్ కూడా చేశారు. అయినా కూడా మీ పైన కూడా గౌరవాన్ని ఉంచక ఆ చైర్ను కూడా అగౌరవపరిచే విధంగా వారు చేయడం వల్లనే మనం ఆ చర్య తీసుకున్నాం తప్ప వేరే ఉద్దేశం లేదు అధ్యక్ష. అయితే గతంలో జరిగింది అని కూడా గౌరవ సభ్యులు అంటా ఉన్నారు. నేను అనేది గతంలో జరిగితే ఇప్పుడు మనం మంచి సాంప్రదాయం చేసుకుందాం, మన రాష్ట్రం చేసుకుందాం అన్నాం. అప్పుడు ఉండే పరిస్థితులు మీ అందరికీ తెలుసు అధ్యక్ష. అప్పుడు మన తెలంగాణ వాణి వినిపించడానికి అప్పుడు అవకాశం ఉండేది కాదు, కాబట్టి నిరసన చెప్పి ఉండొచ్చు అధ్యక్ష. కానీ ఇప్పుడు ఈ సభలో ఎవరైనా ఏ అంశాన్నైనా ఎంతసేపు అయినా ఎప్పుడైనా మాట్లాడేటువంటి అవకాశం ఈ సభలో ఉంది. గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే అప్పుడు తెలంగాణ పదమే ఈ సభలో నిషేధించబడ్డది. తెలంగాణ అంటే మాట్లాడి అనేటువంటి పరిస్థితి, ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఇప్పుడు ఏ సభ్యుడైనా ఏ అంశాన్నైనా మీరు లేవనెత్తచ్చు. మీరు చేపట్టే ప్రతి అంశాన్ని, బీఎస్సీలో మీరు అడిగిన ప్రతి అంశాన్ని కూడా ప్రభుత్వం చర్చించి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఈ రకంగా గవర్నర్ గారి ప్రసంగాన్ని అడ్డుదలిగేటువంటి ప్రయత్నం చేయడం నిజంగా చాలా దురదృష్టకరం అధ్యక్ష. ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పడం కోసమే తప్ప ఎవరిపైన ఉద్దేశం లేదు. ఇప్పటికైనా ఆ సభ్యులు బేషరతిగా క్షమాపణ చెప్పమనండి, తప్పకుండా ప్రభుత్వం పునరాలోచిస్తుంది. గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు కూడా ఆలోచించాలి. మహారాష్ట్రలో గవర్నర్ గారి ప్రసంగానికి అడ్డుదలిగితే 2 సంవత్సరాలు సస్పెండ్ చేసినారు. 2 సంవత్సరాలు మహారాష్ట్ర అసెంబ్లీలో ఏం జరిగిందో కూడా దయచేసి గౌరవ సభ్యులు ఆలోచించాలని కోరుతూ, ప్రభుత్వం ఏ అంశాన్నైనా చర్చించడానికి సిద్ధంగా ఉంది. గౌరవనీయులు పెద్దలు జానారెడ్డి గారు కూడా వాస్తవంగా ఆలోచించాలి అధ్యక్ష. నిన్న మీరు సరే వాకౌట్ చేసినారు, వాస్తవానికి కూడా మీరు ప్రధాన ప్రతిపక్షం, కానీ అసలు వాకౌట్ సందర్భంగా ఈరోజు మీరు మాట్లాడిన తర్వాత ప్రభుత్వ సమాధానం సజావుగా లేకపోతే వాకౌట్ చేయాలి, కానీ నిన్న ఒక రకంగా మీరు వాకౌట్ చేయడం కూడా గవర్నర్ గారిని అవమానపరిచింది కిందికే లెక్క. సరే ఏది ఏమైనా అది మీ విజ్ఞత, మీరు పెద్దలు, మీకే వదిలేస్తున్నాం. ఇలా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రోజా గారిని ఎన్ని రోజులు సస్పెండ్ చేసిందండి? పక్క రాష్ట్రంలో ఇదే సభలో 1 సంవత్సరం పాటు సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి లేదా అధ్యక్ష? సో ఏది అయినా ఒక ఉన్నత సాంప్రదాయాలు నెలకొల్పి సభ సజావుగా జరిగి ప్రజా సమస్యలు, ప్రతి అంశం కూడా ప్రజల యొక్క సమస్యలకు చర్చలకు వేదికగా ఈ సభ ఉండాలని ప్రభుత్వం కోరుకుంటుంది. అధ్యక్ష, బీకాన్లో ఫిజిక్స్ చదివిన వాళ్లకు నా లెక్కలు అర్థం కావాలి అధ్యక్ష.